ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రాండ్స్ నేనైతే చాలా బాగున్నానండి అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టుడే టాపిక్ వచ్చేసి మంచి హెయిర్ ప్యాక్ అండి ఈ హెయిర్ ప్యాక్ అనేది ఎలా యూజ్ అవుతుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అన్నీ చూపిస్తానండి అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను అలాగే దీన్ని యూజ్ చేసిన వల్ల మా పాపకి హెయిర్ లాంగ్ అయిందా షార్ట్ అయిందా అసలు ఉపయోగపడిందా లేదనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నీమ్ పౌడర్ ఈ నిం పౌడర్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి డాన్ అలాగే ఆమ్లా పౌడర్ ఇది హెయిర్ స్మూత్నింగ్కి షైనింగ్కి ఉపయోగపడుతుంది అలాగే ఇది వచ్చి కర్డ్ కర్డ్ వచ్చేసి మాయిశ్చరైజింగ్గా ఉంటుందండి మన హెయిర్ ఎప్పుడు కూడా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో మంచి హెయిర్ ప్యాక్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం మిక్స్ చేసుకుందామండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా దీనికోసం ఏంటంటే కర్డ్ మొత్తాన్ని గిన్నెలో వేసుకుంటున్నాను ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా వర్క్ అవుతుందండి నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూశాను పాపకి ఏదైనా హెయిర్ ప్యాక్ ఉంటే బాగున్నా అని ఇప్పుడు వచ్చేసి టూ స్పూన్స్ నీమ్ పౌడర్ వేసుకున్నా టూ స్పూన్స్ ఆమ్ల పౌడర్ వేసుకుంటున్నాను దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలో కర్డ్ అనేది సరిపోకపోతే మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకొని మరీ పలుచుగా కాకుండా మరీ థిక్గా కాకుండా పేస్ట్లో చేసుకోవాలి చాలా ఛానల్స్లో చూసానండి కానీ కామెంట్స్ కూడా చేసేదాన్ని ఫైవ్ ఇయర్స్ పాపకి డాండ్రూఫ్కి ఏదైనా రెమెడీ చెప్పమని చూసినా కూడా కొంతమంది రిప్లై చేసేవారు కాదు కొంతమంది సరిగ్గా రిప్లై ఇచ్చేవారు కాదు నాకు ఏది నచ్చేది కాదు ఎలా ఎలా అని అనుకునేటప్పుడు ఈ హెయిర్ ప్యాక్ని నేను నేనే చేసుకున్నానండి ఎలా ట్రై చేస్తే వర్క్ అవుతుందా లేదని చాలా బాగా వర్క్ అయిందండి ఇప్పుడు మొత్తాన్ని ఈ పేస్ట్ని పార్టిస్టెన్స్ కింద తీసుకొని హెయిర్ మొత్తానికి అప్లై చేసుకుంటున్నాను దీనికి ఎంత బాగా వర్క్ అయిందంటే ఆఫ్టర్ వన్ ఇయర్ తిను లాంగ్ హెయిర్ అయింది అలాగే డాండ్రఫ్ కూడా ఫుల్గా పోయింది ఎలా ఉండేదంటే లోపల చిన్న చిన్న పులుసులు కింద ఊడొచ్చినట్టు వచ్చిందండి చాలా బాధ అనిపించేది తనకి వేయాలన్నా కూడా హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఊడిపోయేది ఇది ట్రై చేసినప్పుడు తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను తన హెయిర్ కూడా చాలా బాగుంది ఇది పిల్లలకే కాదండి పెద్దలకు కూడా బాగా పనిచేస్తుంది ఎందుకంటే పిల్లల్లో ఎక్కువ చెమట పట్టడం వల్ల ఈ డ్యాండ్రఫ్ అనేది ఎక్కువగా వస్తుంది సో ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నేను పర్సనల్గా ఇది చేసి చూపిస్తున్నానండి మీకు వర్క్ అయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తిన హెయిర్ చూడండి ఎంత లాంగ్ అయిందో ఎంత షైనింగ్గా ఉందో ఇంకా మా పాప హెయిర్ గ్రోత్కి సంబంధించిన హెయిర్ ఆయిల్ అలాగే షాంపూస్ కూడా మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అలాగే ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్